నౌ మనం బ్రెయిన్ వరకు చూస్తే మనం ఇందాక అనుకున్నాం బ్రెయిన్ గురించి 30% పాపులేషన్కి సెరోటోనిన్ కొంత కొద్దో గొప్ప డెఫిషియన్సీ ఉంది. ఓకే, ఇంకొక సత్యం ఉంది, ఆడవాళ్ళు ఆడపిల్లలు మగవాళ్ళకన్నా బికాస్ ఆఫ్ బాడీ హార్మోన్స్లో సెక్స్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిప్రెసోజెనిక్, అంటే డిప్రెషన్ కలిగించే శక్తి ఉండే హార్మోన్స్. అందుకే ఆడపిల్లల్ని మనం ఆ మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూసి 15-45 ఏళ్ళ వరకు 12 ఏళ్ళ మధ్య స్టార్ట్ అయితే 15 నుంచి గ్యారంటీగా సైకిల్స్ మంత్లీ సైకిల్స్లో ఒక 15 రోజులు ఒక హార్మోన్ పెరగాలి, ఇంకో 15 రోజులు ఇంకో హార్మోన్ పెరగాలి. ఇది ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు దాదాపు 25% to 30% అంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్, ఈ ఇంబ్యాలెన్స్ డిప్రెషోజెనిక్. సో ఆడవాళ్ళు మోర్ వల్నరబుల్ దెన్ మగవాళ్ళు. సూసైడ్ అటెంప్ట్ చేసేవాళ్ళు 3 times మోర్ కామన్ ఇన్ గర్ల్స్ దెన్ బాయ్స్. కానీ కంప్లీటెడ్ సూసైడ్స్ మాత్రం దాదాపు మగవాళ్ళు కొంచెం ఎక్కువ. అంటే ఇక్కడ చూసుకోవాల్సింది మగవాళ్ళు అటెంప్ట్ చేసినప్పుడు మోర్ విగరస్ మెథడ్స్లో చేస్తారు, మోర్ డేంజరస్ మెథడ్స్ కూడా అనుకోవచ్చు. మన ప్రాంతంలో అగ్రెసివ్ ఎపిసోడ్స్ మోస్ట్లీ కూడా దీంట్లో. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకా మిగిలిపోయింది ఏంటంటే సామాజికం. సూసైడ్ని థ్యాంక్స్ టు ది గవర్నమెంట్ లా, ఇంతకుముందు సూసైడ్ అటెంప్ట్ చేస్తే మనం జైల్లో పెట్టేవారు. సూసైడ్ అటెంప్ట్ చేసి చచ్చిపోతే శిక్ష లేదు, అటెంప్ట్ చేసి బతికితే పోలీస్ కేసు జైల్లో పెట్టేవారు, శిక్ష 1 year వరకు. లక్కీగా 2017 చట్టంలో దాన్ని రిమూవ్ చేశారు. అంటే అది సమాజపరకంగా మారి జరిగిన మార్పు అయినప్పటికీ కూడా ఒత్తిడిలో వ్యక్తి చేసే మానసిక ప్రవృత్తిని ఒక బిహేవియర్ని అది కూడా టెంపరీ బిహేవియర్ కావచ్చు. సో ఆత్మహత్య గురించి మాట్లాడినప్పుడు ఈ మానసిక స్థితిలో కొంతకాలంగా కొంత ఫీలింగ్స్ ఉండి ఇందాక చెప్పిన ఇంపల్సివ్ ప్యాటర్నే కాకుండా అదొక ప్యాటర్న్. అదేంటంటే ఈ రిజల్ట్స్ వచ్చేటప్పుడు పీక్ అవుతుంటుంది ఏ పరీక్ష అయినా. అది మోస్ట్లీ మనం ఇందాక అనుకున్నట్టు 15-25 కాబట్టి మేజర్గా జరిగేది 10th క్లాసు, ఇంటర్మీడియట్ లేదంటే ఏదైనా పోటీ పరీక్షలు, పోటీ పరీక్షలు అంటే నెక్స్ట్ వచ్చేది పోటీ పరీక్ష ఇంకా 22-23 తర్వాత వెరీ రేర్గా చూస్. సో ఈ ఫేజెస్లో జరిగే ఈ పరీక్షే ఆల్మోస్ట్ 30-40% కాజ్ ఎగ్జామ్స్ రిజల్ట్స్. మిగతావన్నీ అదర్ సైకోసోషల్ ఫ్యాక్టర్స్ మీరు అనుకున్నారు, ఒత్తిడి కాకుండా మిగతావి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఫ్యాక్టర్స్, ఫైనాన్షియల్ ఫ్యాక్టర్స్, సెక్షువల్ అబ్యూజ్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే డెఫినెట్గా దీని గురించి మాట్లాడుకోవాలి. ఇదే ఏజ్లో జరిగేది సెక్షువల్ మెచ్యూరిటీ, సెక్షువల్ డెవలప్మెంట్లో ఆ సెక్షువల్ అట్రాక్షను మనం ఇందాక అనుకున్న ఇమోషనల్ సెన్సిటివిటీలో ఒక భాగం పోయి రియాక్ట్ అయిపోవడం. రియాక్ట్ అయిపోయినప్పుడు ఇద్దరు ఒకరికొకరు సరిగ్గా మ్యాచ్ కాని వాళ్ళు కలుస్తున్నప్పుడు మిస్ మ్యాచ్ అవుతుంటారు, అప్పుడు మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతుంది. అమ్మాయికి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అబ్బాయికి కమ్యూనికేట్ చేసుకోలేకపోవడం ఒక కారణం అయితే, కమ్యూనికేట్ చేసిన అమ్మాయి ఇద్దరు యొక్క డిమాండ్స్ డిఫరెంట్ ఉంటాయి ఈ ఏజ్లో. మెచ్యూర్ లవ్ కాదు అది 15-25 మధ్య, 22 దాటిన తర్వాత డెఫినెట్గా మెచ్యూర్ లవ్ అనుకోవచ్చు కానీ అంతవరకు ఇమెచ్యూర్ ఉంటుంది. సో ఈ లవ్ ఫెయిల్యూర్ అనేది ఒకటి, రాంగ్ రిలేషన్స్ అనేది ఒకటి, సెక్సువల్ అబ్యూస్ అనేది ఒక వెరీ కామన్ కాజ్ మన దేశంలో. సెక్సువల్ అబ్యూస్ అనేది మన నేషనల్ సర్వే 2011 ప్రకారము మన దేశంలో ర్యాంపెంటు. ప్రతి వాళ్ళు కనీసం ఒక్కసారైనా సెక్సువల్ అబ్యూస్ అయిన వాళ్ళు 70% యావరేజ్ అక్రాస్ ది కంట్రీ. మగ ఆడ ఎక్కువ మగ తక్కువ, బట్ ప్రతివాడు ఒక కైండ్ ఆఫ్ సెక్సువల్ అబ్యూస్. అందుకే సెక్సువల్ పాట్కో యాక్ట్ ప్రకారం మన ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏంటంటే ఈవెన్ సెక్సువల్ అబ్యూస్ చైల్డ్లో ఒకసారి జరిగినా శిక్ష మాత్రం చాలా వైలెంట్గా ఉంటుంది. సో సూసైడ్ గురించి మనం అలా వస్తే ఇది కూడా ఒక కాజ్ అవుతుంది. ఓకే, సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఫైనల్గా చెప్పాల్సింది కాపీ క్యాట్ సూసైడ్ అంటాం మేము. కాపీ క్యాట్ అంటే ఇప్పుడు డిప్రెషన్ ఆ ఫేజ్లో ఒక 10 మంది ఉన్నారనుకోండి, అంటే ఇప్పుడు మనం ఈ 10 మందిని మనం ఏమనుకుంటామంటే మార్కులు అనుకున్నంత మార్కులు రాని విద్యార్థులు అనుకుందాం. ఈ 10 మందిలో 2 అటెంప్ట్ చేస్తే మిగతా ఇంకో 2 అటెంప్ట్ చేసే రిస్క్ ఎక్కువ ఉంది. పక్క వాళ్ళ పద్ధతిని చూసి కాపీ చేస్తారు. అందులో ఇప్పుడు దాంట్లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ సడన్గా హుస్సేన్ సాగర్లో, ఇప్పుడు హుస్సేన్ సాగర్ గురించి మనం ప్రివెంటివ్ స్టెప్ తీసుకున్నాం మేము మానసిక వైద్యులము ప్రభుత్వం కలిపి. ఏం చేసామంటే ఇప్పుడు సెపరేట్
దానికి ఒక లేక్ లేక్ సైడ్ పోలీస్ పెట్టి మీరు చూసారా లేదు తిరుగుతూనే ఉంటుంది. ఎవరైనా ఒంటరిగా నిలబడి కనబడితే వెంటనే ఆపి తీసుకెళ్ళి కూర్చోబెట్టి వెంటనే కౌన్సిలింగ్. ఎస్ అవును చూశాను. ఆత్మహత్యకి ప్రివెన్షన్ ఆ పర్టికులర్ టైంలో ఆ వ్యక్తితో కనీసం కొంతసేపు మాట్లాడగలగాలి. క్షణికావేశం అనాలే ఆ క్షణికంలోనే. అందుకే హెల్ప్ లైన్లు పనికొస్తాయి టెలిఫోన్లో చేసి మాట్లాడినప్పుడు. ఏమ్మా ఏమైంది అంటే సూసైడల్ డస్క్ కూడా ఒకటి ఉన్నట్టు. సూసైడ్ డస్క్ కూడా సేమే. మేము ఇప్పుడు చేతన అని తర్వాత కొన్ని మేము స్టార్ట్ చేసిన సహాయాన్ని స్టార్ట్ చేసాము. సహాయాది ఇప్పుడు మరి సేమ్ అంటే ఇది బీ ఫ్రెండర్స్ ఇంటర్నేషనల్ అనే ఆర్గనైజేషన్కి వీళ్ళ పని ఏంటంటే వీళ్ళందరూ డాక్టర్లు కాదు, మీలాంటి వాళ్ళే కామన్ పీపుల్. మీలాంటి వాళ్ళంటే కొంచెం వినగలిగే ఓపిక ఉండి అసలు సూసైడ్ అటెంప్ట్ చేసేటప్పుడు మనం ఒక 15 నిమిషాల నుంచి అరగంట వరకు ఎదుటి వ్యక్తితో వింటే వాళ్ళని ఆపగలిగితే వింటే వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఇన్ఫ్యాక్ట్ ఇది వరల్డ్ మొత్తం ప్రూవ్ అయింది ఏంటంటే ఆత్మహత్య అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ 1 అవర్ ఇస్ క్రూషియల్ అన్నారు. అటెంప్ట్ చేసే ముందర ఆ టైంలో ఎవరన్నా మా మాట విని మేము నీతో పాటు ఉన్నాము, నువ్వు చేయగలవు, మోరల్ సపోర్ట్, మోరల్ సపోర్ట్, నువ్వు చేయగలవు, నువ్వు రాగలవు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ పరీక్ష ఫెయిల్ అయింది అనుకోండి, మనం స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? మేబీ తప్పు అయ్యి ఉండొచ్చురా, నీకేం పర్లేదు నువ్వు పాస్ అయిపోతావురా, నీకేం పర్లేదు నేను ఉన్నాను అనే ధైర్యం ఇచ్చే పెద్ద చేయి ఒకటి ఉండి, రెండోది నెక్స్ట్ స్టెప్లో ఎలాగ తీసుకుంటాము కానీ ఆ వల్నరబుల్ పీరియడ్ గంట మాత్రమే. ఓకే, ఆ గంట దాటితే మళ్ళీ బతికేస్తారు. ఓ ఇన్ఫ్యాక్ట్ ఒక ధైర్యం అటెంప్ట్ చేయడానికి కావాల్సిన ధైర్యం చాలా కష్టం రాదు. అటెంప్ట్ చేయాలంటే కూడా ధైర్యం ఉండదు. కరెక్ట్ కరెక్ట్ డాక్టర్ గారు. అందరూ అంటే సూసైడ్ థాట్స్ భయపడుతూ నేను బతకడం ఎందుకు, నా వల్ల ఏమీ లాభం లేదు, నేను ఇంకా నేను ఈ జీవితాంతం ఫెయిల్యూర్ని అని అనుకుంటూ ఉన్న మానసిక వ్యక్తిత్వంలో అటెంప్ట్ చేయడానికి కూడా ఒక ధైర్యం, చనిపోవడానికి కూడా ధైర్యం కావాలి. ఇందాక చెప్పినట్టు కాపీ క్యాట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నాను, కాపీ క్యాట్ జస్ట్ రిపీటింగ్. ఈ వల్నరబుల్ మూమెంట్స్ని మనం హ్యాండిల్ చేయగలిగితే ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఇంకా సాంఘికంగా చూస్తే ఫర్ మొన్న జరిగిన సమస్య డెఫినెట్లీ మనం కల్పించిన సమస్య, సిస్టంలో సమస్య, ఇది షుడెంట్ హ్యావ్ బీన్ డన్, కరెక్ట్, దాంట్లో కన్ఫ్యూషన్ లేదు మనకి. ఒకరికి తప్పైనా ఇద్దరికి తప్పైనా బికాస్ ఆ కరెక్ట్ చేసిన పద్ధతిలో తప్పులు కనిపెట్టారు, దాంట్లో ఏదో వ్యవస్థ ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నారు, కరెక్ట్. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ విద్యార్థి సంవత్సరం పొడుగునా చాలా కష్టపడింది, మనం కొలమానం ఒక మార్క్ ఇస్తున్నాం, కరెక్ట్, ఏదో అల్లాటప్పగా 2 సెకండ్లను 3 సెకండ్లను కరెక్ట్ చేయకుండా వాల్యూ రాసిన దానికి ఇవ్వగలగడం అధ్యాపకుడు చేయాల్సింది, కరెక్ట్. మీరు అన్నది అవును సార్, చాలా కీలకమైన పాయింట్, చాలా కీలకమైన పాయింట్. అది చేయకుండా ఉండాల్సింది. దానికి మనం ముందు ముందు మనం ప్రివెన్షన్ స్టెప్పుల గురించి మాట్లాడినప్పుడు డెఫినెట్గా ఈ వ్యవస్థని కూడా ప్రాపర్గా ఇంతకుముందు ఉండేదంటారు, మీరు కలెక్ట్ చేసిన పేపర్ నేను ఇంకొకరు వాల్యుయేషన్ చేయాలి మళ్ళీ, అవును అవును, కనీసం 40% or 50% చేస్తే, ఎందుకంటే ఇక్కడ అందరూ ఉపాధ్యాయులు అదే దానికి సేమ్ మార్క్లు ఇవ్వచ్చు కానీ యావరేజ్గా ఒక రేంజ్ ప్రాపర్గా ఉండాలి. ఒకరికి 100 ఇచ్చి ఒకరికి 40 ఇస్తే అక్కడే తేడా కనబడుతుంది అదే దానికి. సో మనం ప్రివెన్షన్ స్టెప్స్ గురించి ఆలోచిస్తే ఫస్ట్ ఈ విద్యార్థులకి మనం చాలా పాజిటివ్ మెసేజెస్, ఎందుకంటే మనం ఎప్పుడు ఫోకస్ ఇప్పుడు హై రిస్క్ గ్రూప్ అండి, 15 to 25 ఇయర్స్ ఉమెన్, యంగ్ గర్ల్స్, దోజ్ హువర్ అంటే ఈ పర్టికులర్ మన ప్రోన్ ఇమోషనల్ ప్రెషర్స్. ఇంకో 2 విషయాలు కూడా మాట్లాడుకోవాలి ఆత్మహత్య గురించి మాట్లాడుతున్నాం, ఒకటి డౌరీ హత్య, 2 ఫార్మర్ సూసైడ్. ఈ డౌరీ హత్య గురించి ఆత్మహత్యల గురించి మాట్లాడినప్పుడు గ్యారంటీగా ఇది సాంఘిక సమస్య. దీనికి మనం వ్యక్తిత్వంగా ఆ పర్టికులర్ స్త్రీని మనం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉన్నా కూడా, చేయాల్సిన హెల్ప్ చేయాలి కూడా, సాంఘికంగా ఆ ప్రెషర్ కానీ మనం మార్చకపోతే, సాంఘికంగా డౌరీ లేకుండా చేయకపోతే, డౌరీ లేకపోతే చేయలేకపోతే అదొక ఫ్యాక్టర్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ దేశం మొత్తం కంటిన్యూ అవుతుంది, అదొక ఫ్యాక్టర్ వెరీ కామన్గా మన వెరీ ఆడ్గా కనిపిస్తుంది కానీ బీహార్లో డౌరీ డెత్ చాలా తక్కువ. బీహార్లో ఆత్మహత్యల రేషియో 8 per 1 lakh, మనకెంత అనుకున్నాం 15, అంటే మనం డబుల్ ఉన్నాం వాళ్ళకి ఆల్మోస్ట్. ఇది లాస్ట్ 25 ఇయర్స్ నుంచి ఇదే రికార్డు. దాని గురించి మేము సైంటిస్టులు సూసైడాలజిస్టులు స్టడీ చేసాము, బట్ అది
నాట్ అండర్ రిపోర్టింగ్ కాదు, పోలీస్ అండర్ రిపోర్టింగ్ కాదు. కరెక్టే, కరెక్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.